వీటిని కడతారు మామూలు కొట్టరు సమ్మాన్ కట్టి కొడతారు దొరికితే మాత్రం భయమేరు కదా మరీ అంటుకుంటుంది బాబోయ్ 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 మొత్తం కారు కాదండి అవుతుందండి అక్కడ కాలిపోయి ఇక్కడ కాలిపోయి అవి ఎంత ఇచ్చేస్తారు కావాలి అవును ఎంత ఇచ్చేస్తారు సగన్ బుర్రగా తీసుకొస్తారా బడికి వీటిని కడతారు మామూలు కొట్టరు సమ్మాన్ కట్టి కొడతారు అడిగి దొరికితే మాత్రం భయమేరు కదా మరీ అంటుకుంటుంది లేదు
వాళ్ళు మందు తాగుడు అమ్మని నా పేరు వలసెట్టి తాతాజీ, మత్స్యపాల సంక్షేమ సంఘ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడతాను. ఈ రోజు ఇక్కడ ఈ జలారపేట పేందేరుపేటలో మత్స్యకారులకు చాలా విపరీతమైన అన్యాయం జరిగింది. దాదాపు 9 నుంచి 10 బడ్డీలు కాలిపోయి ఒక్కొక్క బడ్డీలో దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వస్తువులు ఉంటాయి. ఎందుకంటే ఆ వస్తువులు ఏంటంటే వేట చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ, వలలు, ఇంజిన్స్, అలాగే తాళ్లు, ఇవన్నీ కూడా మొత్తం కలుపుకున్న బడ్డీకి వచ్చి దాదాపు 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఈ రోజు మొన్న చూస్తే మొన్న అలాగే ఫిషింగ్ కార్పొరేట్లో దాదాపు మత్స్యకారులు జీవనోపాధి లేక 30 నుంచి 40 బోట్లు కాలిపోయాయి. 17 బోట్లు వేయించి దెబ్బలు తేలియ దానికి కూడా అలాగే సేమ్ ప్రాబ్లం అది. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ మత్స్యకారులకు ఏంటంటే చాలా విపరీతమైన అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ కోస్టల్ విశాఖపట్నంలో అది మా మత్స్యకారులు స్థానికులకు ఎక్కువ జరుగుతుంది. చాలా వరకు బడ్జెట్ ఇలాగే కాలిపోయి ఈ రోజు వరకు కూడా ఈ 4 సంవత్సరాలే కాదు, వీటి మేరకు కూడా ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా మాకు ఏ విషయంలో కూడా ఫిషర్ చేయడం కూడా అలాగే గవర్నమెంట్ కూడా ఏ విధంగా కూడా స్పందించలేదు. మొన్న కూడా బడ్జెట్ కాలిపోయి దయించి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పుడు మా మత్స్యకారులకు దయించి ప్రభుత్వ పరంగా ఏ విధంగా లాస్ అయిపోయా లాస్ అని మాకు కవర్ చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే అవి లేకపోతే జీవనోపాధి లేదు. ఎందుకంటే అందరు కత్తాలు ఉంటాయి, ఇంజిన్లు ఉంటాయి, తాళ్ళు ఉంటాయి, వలలు ఉంటాయి, గేలలు ఉంటాయి, అన్ని అందులో ఉంటాయి బడ్డీలు. ఆ బడ్డీలు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఐటమ్ జీపీఎస్లు ఏకీసులు మొత్తం అన్ని లోపల అందులో ఉంటాయి. అవి లేకపోతే రోజు వేటకి వెళ్ళడానికి అర్హత లేకుండా అయిపోద్ది అనమాట. తప్పకుండా సరే తప్ప మీద ఏమి వెళ్తాం, చేతులతో పట్టుకుందాం చేపల్లి. ఆ వలలో గిళ్ళు మొత్తం అన్ని కాలిపోయి దయించి ప్రభుత్వాన్ని కోరుకుంది ఏంటంటే మాకు నష్టపోయి నష్టపరిహారాన్ని వెంటనే మాకు శాంక్షన్ చేయాలని కోరుకుంటాం.